ప్రొద్దుటూరులో దళిత బాలికపై అత్యాచారం చేసిన సింబు గ్యాంగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ దళిత నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా బాలికపై సామూహిక అత్యాచారం చేసి గర్భవతిని చేసిన 10 మందిని అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో దళిత మహిళ హోమ్ మినిస్టర్ ఉండి కూడా బాలికపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాష్ట్రమంతటా దళితులపై దాడులు అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వారానికి దేశబయ్యి దీని మీద జరిగిన దాంట్లో ఇదే ముఖ్య పాత్ర. పాప గర్భవతి అయిందని తెలిసి ఒక మహిళా వాలంటరీ ద్వారా తెలుసుకొని అది పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఏం కాదులేనే ఉద్దేశంతో దాన్ని తొక్కడం జరిగింది. నిన్న ప్రజా సంఘాలు నాయకులు తెలుగుదేశం పార్టీ తరపున పోయి నిలదీస్తే అప్పటికప్పుడు ఆ పాపను తీసుకొని పోయి మైలవరంలో డాడీ హోమ్లో పెట్టడం జరిగింది. ఆ నీటి తీసుకొని వచ్చి మళ్ళీ ఇది ఎంత పెద్దదవుతుందని చెప్పి హాస్పిటల్లో టెస్టింగ్లన్నీ చేపించి ఆ పాప 7 నెలల గర్భవతిని తెలుసుకున్న తర్వాత కడప రిమ్స్కు తీసుకొచ్చి రిమ్స్లో పెట్టి చేయడం జరిగింది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు పొద్దున కల్లా ఆ చెంబు గ్యాంగును పట్టి పోలీస్ స్టేషన్లో గిన పెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని గిన వాళ్ళ మీద తీవ్రమైన, నాకు తెలిసి వాళ్ళను నడి రోడ్లో ఉరిశిక్ష వేసిన తప్పు లేదనిపించే శిక్షలకు మీరు గిన సిద్ధపడకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా మీ మీద వ్యతిరేకతో ధర్నాలు చేయాల్సింది వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం.